స్వామి, భక్తులు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? తలనీలాలు ఇవ్వడం వెనక ఏమైనా నిగూఢమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మనకు శాస్త్రం చెప్పింది, కేశాః సమాః తథా సూక్ష్మాః శ్యామాః పాప వివర్ధకా. వెంట్రుకలు ఎంత నల్లగుంటే అంత పాపం ఎక్కువ ఉన్నట్టు లెక్క. మేము నవ్వుతుంటాం, కొందరు వృద్ధులై కూడా తెల్లబడిన ఎంటికలకు అదేదో పూసుకుంటారు, పూసుకొని నల్లగా చేసుకుంటారు, అంటే పాపాన్ని రాసుకుంటున్నారు అన్నమాట. పాపం పోయింది, దీన్ని రాసుకుంటున్నారు, అయ్యో కర్మ అని ఊరుకుంటారు. శేషములు పాపానికి సూచనలు. ఆడవారిని ఎందుకు అబల అన్నారు? ఓ ప్రశ్న. అబల అంటే శరీర బలం లేకపోవటం కాదు, ధర్మ బలం లేదు. ఎందుకు? కేశాలను బాగా పెంచుకుంటారు, ఎంత పొడుగుంటే అంత గొప్ప, అంత పాపం. స్వామి సృష్టిని అద్భుతంగా చేశాడు, మనకు తెలియదు మనం ఏం చేస్తాం, అనుభవిస్తున్నాం తప్ప. ఎన్ని రహస్యాలు ఉన్నాయి సృష్టిలో. మన శరీరాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ధర్మం అంతా శరీరంలోనే ఉంది, ఎందరికీ తెలుసు. కేశములు పాపాల గుర్తు. అదే కంటి రెప్పలున్నాయే, కంటి రెప్పలు ధర్మ ఆచరణ గుర్తు. కనుబొమ్మలు కోపానికి గుర్తు. రెండు కనుబొమ్మలు కలుస్తున్నాయంటే మహాకోపిష్టి. ఈ గడ్డం అంటాం, బవిరి గడ్డము అంటాం, అంటే మొత్తం సంపూర్ణంగా వస్తుంది. అలా బవిరిగడ్డం వచ్చిన వాడికి లోభం ఎక్కువ, అంటే ఆశ ఎక్కువ, అంటే ఇది ఆశకు గుర్తు. గడ్డం ఆశకు గుర్తు, ఇలా చాలా ఉన్నాయి. అయినప్పుడు తాము చేసిన పాపాలను సమర్పించాలి స్వామికి. ఆయనకిస్తే ఆయనకేం పాపం ఉండదు కదా, కనీసం మనం కొన్నాళ్ళల్లో పాపం లేకుండా ఉంటాం. మళ్ళా పాపాలు మనం చేస్తూనే ఉంటాం, మళ్ళా ఇద్దాం. తల నీలాలు, నీలం అంటేనే పాపం. ఓకే, పాపాన్ని సమర్పించటం, తల నీళ్ళు సమర్పించడం ఒక అర్థం. ఇంకోటి, కేశములు అంటే వ్యామోహం. ప్రతివాడు గుండు చేసుకోవడానికి ఒప్పుకోడు, అందం పోతుందంటాడు. అంటే కేశములు అందం పెంచుతాయి. అందం మీద వ్యామోహం ఉన్న వాడికి దైవం మీద వ్యామోహం ఉండదు. సహజం కదా, నా అందం కావాలని జాగ్రత్త కాపాడుకుంటారు, శరీరాన్ని చూసుకుంటాడు. ఎన్నాడు ఉంటుంది శరీరం? ఇదం శరీరం పరిణామ పేశలం. 40 ఏళ్ళు రాగానే కళ్ళకు మసక, అద్దాలు కావాలి. 50 ఏళ్ళు రాగానే చెవులకు మిషన్ కావాలి. 60 ఏళ్ళు కాళ్ళకేది కట్టె రావాలి. అప్పుడు అందమేమవుతుంది? పోతుంది. అందుకే వ్యాసమహానుభావుడు చెప్తాడు మనకు, ప్రాప్తేతు షోడశీ వర్షే రాసభ్యపి అప్సరాయతే. 16 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుంది. ఓకే, విపరీత దూరితే 16 తలకిందలైతే ఎంత? 61. అప్పుడు రంభ కూడా గాడిదలా కనపడుతుంది.
ఇలాంటి అన్నం మీ వ్యామోహాన్ని పోగొట్టుకోవటానికి తల నీరాలి వారు అది అర్థం.